ఏపీలో జరుగుతున్న పరిణామాలు మనం అంతా కూడా కీలకంగా గమనిస్తున్నాం అక్కడ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గత నలభై ఐదు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని చెప్పి ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే తెలంగాణకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా హరీష్ రావు ఇప్పటికే రెండు మూడు సార్లు చంద్రబాబు అరెస్ట్ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలను కూడా మనం చూసాం అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్ను తీవ్రంగా వ్యతిరేకించారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేయటం చెప్పి అరెస్ట్ ఎందుకు చేశారు అని చెప్పి అటు పక్కన మల్లారెడ్డి అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు అయితే మనం చూసాం అయితే తాజాగా చూస్తే కనుక ఏపీలో పనితనం లేదు పగతనం ఉంది అని చెప్పి జగన్ పై మరోసారి హరీష్ రావు నీళ్ళ గురించి అడుగుతాడు ప్రాజెక్టుల గురించి అడుగుతాడు కరెంటు గురించి మాట్లాడతాడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాయకుడు వస్తే ఆయన ఎంతసేపు కేసుల గురించి మాట్లాడతాడు కేసీఆర్ మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని స్వయంగా పార్లమెంట్ లో చెప్పినారు మోడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా పుట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇది ఒక ఏపీలో మాత్రమే కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక బిగ్ ఇష్యూ అనడంలో ఎలాంటి సందేహం లేదు నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలో ఇది రాజకీయాలను మలుపు తిప్పుతుందని కూడా ఎవరు ఊహించలేదు ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు వేరుగా ఉన్నాయి అటు పక్కన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవ వ్యవహారాలు వేరుగా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో టీడీపీ అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళ ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంది కాసాని జ్ఞానేశ్వర్ దాన్ని నడిపిస్తున్నా కూడా ఎక్కడా దాని ప్రభావం లేదు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు తెలగ తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో సెటిల్ అయిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం అలాంటిది చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇక్కడ కాక పుట్టించడం ఏంటి అనే అనుమానం అయితే అందరికి కలుగుతుంది కానీ ఇప్పుడు ఈ అంశమే తెలంగాణ రాజకీయాల్లో కూడా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది చంద్రబాబు అరెస్ట్ సమయంలో అన్ని పార్టీల నేతలు స్పందించారు చాలా మంది ఖండించారు అదే విషయాన్ని నేను ఇందాక కూడా చెప్పాను బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అలా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్ని స్పందించి చాలా తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నుండి అయితే సీఎం కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు కానీ బీఆర్ఎస్లో మిగతా మంత్రులు ఈ అంశంపై మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరును పట్టారు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు కానీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రంగా విమర్శలు చేశారు అయితే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు వైసీపీ నేతల్లో మాత్రం ఎక్కడ చలనం అయితే కనిపించలేదు బీఆర్ఎస్ ముఖ్య నేత అయిన మంత్రి హరీష్ రావు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పుబడుతూనే ఉన్నారు మూడు వారాల క్రితం స్పందించిన ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండకూడదని అన్నారు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ముమ్మాటికి ఒక పెద్ద తప్పే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పూర్తిగా బీజేపీ వైసీపీ కుట్ర రాజకీయం అని చెప్పి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు తెలంగాణ నేతలు ఈ స్థాయిలో విమర్శిస్తున్నా కూడా అటు ఏపీ వైసీపీ నేతలు మాత్రం ఉలుకు పలుకు లేకుండానే ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు మరోసారి హరీష్ రావు చంద్రబాబు అరెస్ట్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో అసలు పరితనం లేదు కానీ కేవలం పగతనం మాత్రమే కనిపిస్తోంది అంటూ హరీష్ రావు ఓ సందర్భంలో సెటైర్లు వేశారు ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా కేసీఆర్ పగబట్టుంటే గనక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికీ జైల్లో ఉండేవారని కానీ తాము అలా ఎవరి మీద పగబట్టమని రాజకీయాలు రాజకీయాలే పర్సనల్ విషయాలు పర్సనల్ గానే చూడాలి ఎవరి మీద కూడా అకారణమైన ద్వేషాన్ని ఎప్పుడు పెంచుకోబోమని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానించారు హరీష్ రావు ఏపీలో కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయని ఒక రకంగా సీరియస్ కామెంట్స్ చేసినట్టుగానే కనిపిస్తోంది చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టడాన్ని ఆయన ఒక పగతనంగా చూస్తున్నారు అంటే ఒక పగ పగా ప్రతీకారం తీర్చుకోవడానికి మనం సినిమాలో చూస్తుంటాం పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏ రకంగా విలన్ని ఒక విలన్ అనేవాడు హీరో మీద ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడో ఆ రకంగానే ప్రస్తుతం ఉంది అక్కడ పరిస్థితులు కూడా రాజకీయంగా ఎక్కడా కూడా లేవు ఒక పగతనం చూపించుకునేందుకే ఉన్నాయని చెప్పి ఆయన మాటల్లో చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పనితనం లేదని పగతనం మాత్రమే ఉందని హరీష్ రావు విస్పష్టంగా అన్నారు ఈ కామెంట్స్ అది అసలు ఇది అంటే అనుకోకుండా చేశారా లేకపోతే యథాలాపంగా చేశారో ఏ రకంగా అనుకున్నా కూడా కేసీఆర్ జగన్ను ముడిపెట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డిని కలుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ వ్యాఖ్యలు కొద్దిగా టాట్ టాపిక్గానే మారాయని చెప్పాలి ఐదేళ్ల తమ పాలనలో రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామనే ఆవేదన హరీష్ రావు మాటల్లో కనిపిస్తోంది అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు అంటుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా తాము రాజకీయాల్లో పగను చూడమని వ్యక్తిగతంగా పగబట్టమనే విషయాన్ని హరీష్ రావు తన మాటల ద్వారా బయటికి చెప్పారని చెప్పి అని అంటున్నారు సో మొత్తం మీద అసలు ఇప్పుడు హరీష్ రావు మరోసారి అసలు చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తెచ్చారు అన్నది అనేది ఎవరికీ తెలియదు కానీ తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సానుభూతి ఓట్లను మాత్రం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే విధంగా చూసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోందని చెప్పి ఇక్కడ లో లోకల్గా ఉన్న నేతలు అయితే మాట్లాడుకుంటున్నారు అందుకే బీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు ఆయన అరెస్ట్ దీనికి సంబంధించిన పదాలను ఎక్కువగా వాడుతూ వస్తున్నారు పనిలో పనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు ఆయన పాలనను వేలెత్తి చూపుతున్నారు దుమ్మెత్తిపోస్తున్నారు కూడా అయితే ఇక్కడ గమనించాల్సింది చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్న నిరసనలు ఓవైపు కేటీఆర్ నియంత్రిస్తూ వచ్చారు వాళ్ళని అడ్డుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నిరసనలు చేయడానికి వీల్లేదని మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు అయితే అదే కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి నారా లోకేష్కు చేసిన ట్వీట్ దాని ఆ తర్వాత స్పందించిన తీరు సానుభూతి తెలియచేసిన తీరు మనందరికీ తెలిసిందే ఖమ్మంలో చంద్రబాబు పాలన ప్రస్తావన తీసుకొచ్చి కీర్తించారు కేటీఆర్ అదే దారిలో తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారా అనే వ్యాఖ్యలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి పొరుగు రాష్ట్రాల నేతలు సైతం వైఎస్ జగన్ సర్కారు వైఖరిని తప్పుబడుతున్నా వైసీపీ నేతలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు